ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. వివిధ కాలనీలు గత 15 రోజులుగా నీళ్లలోనే నానుతున్నాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నాగుల నుంచి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. భారీ వర్షాల నుంచి భాగ్యనగరం ఇంకా కోలుకోలేదు. కాలనీలన్నీ ఇంకా నీళ్లలోనే నానుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నాగోల్లో చూస్తున్నాం, పూర్తిగా కాలనీలన్నీ కూడా ఎక్కడికక్కడ జల దిగ్బంధంలోనే ఇంకా కూరుకొని ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇదంతా కూడా డ్రైనేజీ నీళ్లతో నిండిపో ఉండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా ఇక్కడ నివాసం చేయాలంటే ముక్కులు మూసుకుని ఉండాల్సిందే, లేకపోతే తాళాలు వేసి బయటకు వెళ్లిపోవాల్సిందే. అంతేగాని ఇక్కడ ఎవరు కూడా నివాసం కూడా చేసేందుకు ధైర్య సాహసాలు చేయని పరిస్థితి. పూర్తిగా వరద ప్రభావంతో కొట్టుకొచ్చిన డ్రైనేజీ అంతా కూడా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు వరద, మరోవైపు బురదతో జనాలైతే అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరు కూడా ఇళ్లకు తాళాలు వేసుకుని ఎప్పుడో భారీ వరదలు వచ్చిన 15 రోజుల క్రితం వచ్చిన భారీ వరదకు బయటకు వెళ్ళిన పోయిన జనాలు ఇప్పటివరకు కూడా రాలేదు. అందుకే ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ కాలనీలు సంబంధించిన ఇళ్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇల్లు ఎంత అధ్వానంగా తయారైపోయిందో అర్థం చేసుకోవచ్చు. డ్రైనేజీ అంతా కూడా కొట్టుకుని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వరద నీరంతా కూడా పోయే తావులేక ఇలా కాలనీలను ముంచెత్తడం, తర్వాత కొంచెం కొంచెం తేరుకునే లోపు ఈ డ్రైనేజీ నీరంతా కూడా వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయంలో ఇక్కడ చూస్తా ఉన్నాం, ట్రాన్స్ఫార్మరే వాటర్లో ఉంది అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ వర్షంతో ఇబ్బందులు పడుతున్న జనాలే మనకు కనిపిస్తా ఉన్నారు. చేతి పంపు కొట్టకుండానే నీళ్లు వస్తున్నాయంటే భూగర్భ జలాలు హైదరాబాద్ నగరంలో ఏ రేంజ్లో పెరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా భూగర్భ జలాలు పెరిగాయని సంతోషపడాలో, లేకపోతే డ్రైనేజీ నీళ్లు అన్ని కూడా వచ్చి ఇళ్లను ముంచెత్తాయని ఏడవాలో తెలియని పరిస్థితి ఇక్కడ నాగోల్లో ఉండే కాలనీ వాసులకు కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఎడతెరిపేకుండా కురిసిన వర్షాలు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 15 రోజులుగా ఎక్కడ వాళ్ళు అక్కడే స్టక్ అయిపోవడం, మరోవైపు ఇంట్లో వ్యక్తి బయటికి రాలేక బయట వ్యక్తి లోపలిపోయేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు నీట మునిగి ఉండడంతో, డ్రైనేజీతో నిండి ఉండడంతో కొంతమంది ఇంటి సొంతిల్లు కళ్ళారా కూడా చూసేందుకు కూడా రాని పరిస్థితి. అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో వందలాది కాలనీలో ఇప్పటికీ ఉన్నదంటే వరద బీభత్సం ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరా సమోసంతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.